పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఈసారి లేట్ అయ్యేదే లేదంటున్నారు. వరుసగా సినిమాలు అయితే అనౌన్స్ చేశారు, కానీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, సినిమాలను ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అంటూ ఫ్యాన్స్ మనసులో ఉన్న రకరకాల డౌట్స్కి అస్సలు గ్యాప్ లేకుండా షూట్ చేస్తూ ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత దూకుడు చూపిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఏ సినిమాలని స్పీడప్ చేస్తున్నారు? షూటింగ్ చేయడం ఒక్కోసారి లేట్ అవ్వచ్చేమో, కానీ చేయడం మాత్రం పక్కా అంటున్నారు పవర్ స్టార్. అనౌన్స్ చేసే విషయంలో స్పీడ్ ఉన్నా కంప్లీట్ చేసే విషయంలో ఇప్పటి వరకు లేట్ చేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి రూట్ మార్చారు. కెరియర్ లో ఫుల్ దూకుడు మీదున్నారు. వరుసగా అనౌన్స్ చేసిన సినిమాలన్నీ అంతే స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్ లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీ స్టార్ట్ చేశారు. మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ముంబైలో షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమా షెడ్యూల్ లాస్ట్ వీక్ తోనే అయిపోవాల్సి ఉంది. అయితే సుజిత్ వర్క్ కి ఇంప్రెస్ అయిన పవన్ ఎక్స్టెండ్ చేసి మరీ సుజిత్ సినిమాని చకచక కంప్లీట్ చేస్తున్నారు. ఓవైపు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఫుల్ స్వింగ్ లో షూటింగ్ అవుతూనే ఉంది. మరోవైపు ఈ సినిమా తర్వాతే స్టార్ట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ అప్పుడే ఎడిటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసింది. మైత్రి మూవీస్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్, పూజా హెగ్డే, శ్రీలీల లీడ్ రోల్స్ లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో పవన్ లేకపోయినా సినిమాకి సంబంధించి వర్క్ మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ఒకవైపు ఒరిజినల్ గ్యాంగ్స్టర్, మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ తో షటిల్ సర్వీస్ చేస్తూనే వినోదయ సిత్తం ను కూడా సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేశారు. సముద్రఖని డైరెక్షన్ లో సాయిధరం తేజ్, పవన్ కళ్యాణ్ లీడ్ రోల్స్ లో చేస్తున్న వినోదయ సిత్తం రీమేక్ జులై 28న రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ జస్ట్ డబ్బింగ్ మాత్రం చెప్పాల్సి ఉంది. ఇలా వరుసగా 3 సినిమాలతో ఎంగేజ్ అయ్యున్న పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎప్పుడూ లేనంత దూకుడుగా షూటింగ్ చేస్తున్నారు.